విశ్వనాథ్. తూర్పుగోదావరి జిల్లా పవిత్ర గోదావరి తీరాన ఉన్న పురుషోత్తపట్నం అనే గ్రామంలో శ్రీ యనమదల భూగోపాలరావు మంగమణి దంపతులకు జన్మించి ఆ ఊరి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పోలవరంలో చదివారు. సరిగ్గా అదే సమయంలో నిర్మాత శ్రీ కానూరి రంజిత్ కుమార్ గారు బాలచందర్ గారి దర్శకత్వంలో తొలికోడి కూసింది అనే సినిమాను పురుషోత్తపట్నం పరిసరాల్లో తీయడం జరిగింది. ఆ షూటింగ్ చూసి నేను కూడా బాలచందర్ గారిలా దర్శకుడవ్వాలి అనే ఆలోచన మదిలోకొచ్చి ఇంటర్ కంటే డిగ్రీ ఉంటే బావుంటుందని రాజమండ్రి విటి కాలేజీలో బీకాం డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మేనమామల ఉత్సాహంతో కజిన్ అయిన స్వర్గీయ శ్రీ గద్దే రత్నాజీరావు గారి ప్రోత్సాహంతో మద్రాసు వెళ్లి శ్రీ రంజిత్ గారిని బాలచందర్ గారిని కలవడం జరిగింది. శ్రీమతి విజయ నిర్మల గారి దర్శకత్వంలో రంజిత్ గారు నిర్మాతగా లంకబిందలు అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్, కోడైరెక్టర్గా పనిచేసి అందరి మన్ననలు పొంది పరిచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో సురేష్ ప్రొడక్షన్లో చేరారు. స్వర్గీయ రామారాయుడు గారి ఆశీస్సులతో సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రేమించుకుందాంరా, గణేష్, కలిసుందాంరా సినిమాలకు కోడైరెక్టర్గా పనిచేసి నువ్వు లేక నేను లేను సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందారు. అహర్నిశలు కష్టపడి మొదటి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత 2వ సినిమా రామోజీరావు నిర్మాతగా తొలిచూపులోనే అనే సినిమాను పూర్తి చేశారు. తొలి సినిమాలోనే కథతో పాటు ఏదో ఏదో అయిపోతుంది అనే పాటను వ్రాసి రచయితగా ప్రూవ్ చేసుకున్నారు. మూడవ సినిమా కోసం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్క్రిప్ట్ పూజ చేస్తుండగా తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు భగవంతుడే రవిబాబు రూపంలో నా సినిమాలో ఒక వేషం ఉంది, అది నువ్వే చెయ్యాలి అని అడగడం జరిగింది. కాశీ విశ్వనాథ్ అనగానే నాకు కాశీ విశ్వనాథ్ అనే యాక్టర్ గుర్తురాడు. నాకు నా చిన్నప్పటి నుంచి తెలిసిన కాశీ విశ్వనాథ్ అనే ఫ్రెండ్ గుర్తొస్తుంది. నేను సినిమాల్లోకి రాకముందు నుంచి కాశీ నాకు బాగా పరిచయం, ఒక మెత్తటి సాఫ్ట్ మంచి మనిషిగా గుర్తు. ఒకరోజు నచ్చవలే సినిమా మొదలు పెడతాంటే అందరూ కొత్త వాళ్ళతో సినిమా తీయాలనుకున్నాము. ఒక మంచి ఫాదర్ కావాలి, ఇండస్ట్రీలో ఉన్న స్టాండర్డ్ ఫాదర్స్ కాకుండా ఒక ఫేస్ సాఫ్ట్గా ఉండాలి, ఫేస్లో పెయిన్ కనపడాలి, సేమ్ టైం ఫేస్ చూస్తే చాలా మంచివాడు అనిపించాలి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఆర్టిస్టులు కానీ మనుషులు ఎవరు ఉన్నారని ఆలోచిస్తే ఫస్ట్ కాశీ వచ్చాడు. మైండ్ కాశీ ఎప్పుడైతే మైండ్కి వచ్చాడో వెంటనే ఫోన్ చేసి కాశీ ఎక్కడున్నావు అడిగింది. అన్నవరంలో ఉన్నాను రవి, ఏంటది లేదు కాశీ, నాకు సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చింది చాలా మంచి వేషం, నువ్వైతే బాగుంటున్నాను సరే నేను వచ్చి మాట్లాడతాను. వచ్చాడు, ఇది కాశీ వేషం, నేను నీ లైఫ్ చేంజ్ అయిపోతుందనో లేకపోతే నీకు పెద్ద బ్రేక్ వస్తుందనో చెప్పట్లేదు, నీ లైఫ్లోనే బెస్ట్ వేషం అవుతుంది అని ఒకసారి ఆలోచించి చెప్పంటే మా ఇంట్లో వాళ్ళతో అడిగి చెప్తాను. ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏం డిస్కస్ చేసుకున్నారో తెలియదు. వెంటనే ఫోన్ చేసి మళ్ళీ నాకు, రవి మా ఇంట్లో వాళ్ళు వేషాలు వేయొద్దంటున్నారు రవి, వద్దు రవి అన్నాడు. సరే ఇప్పుడు నేను అతను మైండ్లో ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఇంకా వేరే ఎవరిని అనుకున్నా వేషానికి సెట్ అవ్వట్లేదు అన్నట్లు. సో మళ్ళీ నేను అతని దగ్గరికి వెళ్ళి, లేదు కాశీ నువ్వు వేయి కాశీ వేషం, నువ్వు ఇంట్లో వాళ్ళతో కావాలంటే నేను మాట్లాడాలంటే నువ్వు వద్దులే నేనే మాట్లాడతానని చెప్పేసి తను మాట్లాడి మొత్తం కన్విన్స్ అయ్యి వేషం వేసాడు. ఇక ఆ వేషం వేసిన తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అవ్వటం, అతనికి బాగా పేరు రావటం, ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. కాశీలో ఉన్న బెస్ట్ లక్షణం ఏంటంటే అతనిలో మనిషిగా ఉన్న డిసిప్లిన్, ఆ ఫ్రెండ్లీ నేచర్, హార్డ్ వర్క్ చేయాలనే తాపత్రయం. అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చాడు కానీ యాక్టింగ్కి కొత్త, సో ఆ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉండటం వల్ల సడన్గా చూస్తే మొన్న ఈ మధ్యన ఫోన్ చేసి, రవి నచ్చలేక ఇప్పటికీ 100 సినిమాలు అయిపోయినాయి. నేను షాక్ అయ్యాను,
కాసి 5-6 ఏళ్లలో 100 సినిమాలు చేసేవాడు. అవును రవి, 100 సినిమాలు అయిపోయింది. అది ఎప్పుడు చెప్పాడు నాకు, నా సినిమా షూటింగ్కి నేను ఇప్పుడు అదుగో నేను సినిమా తీస్తాను, దాంట్లో వేషం వేయడానికి వచ్చినప్పుడు 100 సినిమాలు అయిపోయాయి అని చెప్పాడు. అంటే ఇప్పుడు అదుగో నా 101 సినిమా కాసి. అయితే సూపర్ కాసి, నీ ఫస్ట్ సినిమా నాతో చేసావు, నీ 101వ సినిమా కూడా నాతో చేస్తున్నావు, ఇట్స్ ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. బట్ కాసి 101 కాదు, నా అనుమానం అతని కెరీర్ అయిపోయేలోపల ఒక 1000 సినిమాలన్నా చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అతనికి బేసిక్గా అతని లుక్స్ ఉన్న ఆర్టిస్ట్ కానీ అతనిలాగా న్యాచురల్గా ఉండే ఆర్టిస్టులు కానీ మన తెలుగు ఇండస్ట్రీలో తక్కువ. సో ఎలాంటి క్యారెక్టర్కైనా, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఎలాంటి క్యారెక్టర్కైనా అతను బాగా సెట్ అవుతాడు. ఎనీవే కాసి, చాలామంది అంటారు నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని. నీ బ్రైట్ ఫ్యూచర్ ఎప్పుడు 6-7 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. నేను అనుకుంటూ ఇంకొక 900 సినిమాలన్నా చేస్తామని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఏ శిక్షణ లేకపోయినా క్రమశిక్షణతో నటుడుగా మారి నచ్చావులే సినిమాతో అందరికీ నచ్చేశారు శ్రీ కాశీ విశ్వనాథ్. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ తెస్తావా నానా? ఎప్పుడు తినటం గురించి కాదురా, తినే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. రాత్రి ఫ్రూట్స్ గురించి నేర్చుకోమన్నా, నేర్చుకున్నావా? నేర్చుకున్నా నానా. ఏది ఎల్లో కలర్ లో ఉండే ఓ పండు పేరు చెప్పు. అట్టి పండు. గుడ్. అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు. ఇంకో అట్టి పండు. ఏదో తెలియదు, పుస్తకుంది. ఈ ఫ్రూట్ పేరు ఏంటి? బెర్రీ. బెర్రీ కాదురా, స్ట్రాబెర్రీ. దాని సాల్ లేదు కదా నానా. సావర్ణా లేకపోయినా స్ట్రాబెర్రీ అంటారు. పక్కన ఇంకో పండు ఉంది, అప్పుడే ఉంటారు. ఎక్స్ట్రాబెర్రీ కాదురా, ఎక్స్ట్రా బెర్రీస్. చిచి, నీ ఏదో తెలియదు అట్లా నాకు వచ్చేస్తున్నాయి. పెద్దవాళ్ళ ముందు పద్ధతిగా కూర్చోరా. చూసారా, మన అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఆ మీడియా వాళ్ళు మల్లికా షరావత్ ప్రమోషన్ ఇచ్చినట్టు అదే పనిలో ఉన్నారు. వీడేమో అమెరికాలో చదువుకున్నాడు, అక్కడేమో పెళ్లికి ముందే డేటింగ్లు చాటింగ్లు అని తిరుగుతుంటారు. ఆ అంటురోగం వీడికి అంటుకుంది. మీరేమో మిడిల్ క్లాస్ వాళ్ళకి సాంప్రదాయాలంటూ దించిన తలెత్తకుండా మీ పాపని పద్ధతిగా పెంచారు. ఆచార వ్యవహారాల మధ్య జరిగిన ఈ గొడవ వల్ల ఇంత ఘోరం జరిగితే చట్టం, న్యాయం, ధర్మాన్ని రక్షించాల్సిన పెద్దలు పాత ట్రెండ్ వదిలిపెట్టి కొత్తగా బిజినెస్ ట్రెండ్లోకి వచ్చి ఓవర్ నైట్ కోట్లు సంపాదించేశారు. అసలు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారు? నన్ను ఎందుకు పిలిపించారు చెప్పండి. నీ కూతురు నా కోడలుగా చేసుకోవడానికి పిలిపించాను రా. అలా వరుసగా రైడ్, బిందాస్, నమో వెంకటేశ, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, గోవిందుడు అందరి వాడేలే, డిక్టేటర్ లాంటి హిట్ చిత్రాలలో నటించి బిఏ రాజుగారి నిర్మాణంలో, బి జయగారి దర్శకత్వంలో వైశాఖం అనే సినిమాతో 100 చిత్రాల మైలురాయిని దాటి శతచిత్ర నటుడుగా మారిపోయారు. యువ హీరోలకు గాని హీరోయిన్లకు గాని ఫాదర్ అంటే ఈయనే. పర్ఫెక్ట్ అనేంతగా ప్రేక్షకుల హృదయాలలో ముద్రవేసిన మన కాశీ విశ్వనాథ్. పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్, ఆప్తులు మరియు ఆత్మీయుల ఆశీస్సులతో ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేసి మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా కోరుకుందాం.